ఎదుటనే ఈ నాలుగు సంవత్సరాలుగా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నారు మీ అందరికీ కూడా తెలిసిన వాళ్ళే ఎండైనా వానైనా చలైనా వరదొచ్చిన పండగ రోజైనా సెలవు రోజైనా సరే ఒకటో తేదీ రాగానే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ ఇదిగో మీ పెన్షన్ అంటూ అవ్వ తాతల్ని చిరునవ్వులతో పలకరించే కుటుంబ సభ్యులు మన వాలంటీర్లు అవినీతికి ఎక్కడా కూడా తావు లేకుండా వివక్షకి ఎక్కడా కూడా చోటు లేకుండా మనందరి ప్రభుత్వం తీసుకొస్తా ఉన్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి గడప దగ్గరికి కూడా కాళ్ళకు బల్పం కట్టుకొని మరీ వెళ్ళి కులం చూడకుండా మతం చూడకుండా వర్గం చూడకుండా ప్రాంతం చూడకుండా చివరికి వారు ఏ పార్టీ వారు అని కూడా చూడకుండా ప్రభుత్వం అందించే సేవల్ని మీ ఇంటికి చేర్చే ఇలాంటి మనవళ్ళు మనవరాళ్ళ వ్యవస్థ మీద ఆ అవ్వ తాతల ఆశీస్సులతో వాళ్ళు సంతోషపడే వాళ్ళ మీద అదే గ్రామంలోనే సేవలు చేసే మన ఊరి పిల్లల మీదే కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ వాలంటీర్లందరూ కూడా ఎవరు అంటే మన గ్రామం పిల్లలే మన ఊరి పిల్లలే మన ఇరుగు పొరుగు పిల్లలే మన వాళ్ళే అందరికీ తెలిసిన మన వాళ్ళే ఇలాంటి వారి మీద తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ తప్పుడు మాటలకు స్క్రిప్ట్ ఈనాడు రామోజీరావుదైతే నిర్మాత చంద్రబాబు అయితే నటన మాటలు డైలాగులు అన్నీ కూడా దత్తపుత్రుడివి వాలంటీర్లట స్త్రీలను లోబర్చుకుంటారని ఒకరంటాడు గ్రామ వాలంటీర్లట అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు బాంబేలకు ఎక్కడికెక్కడికో పంపించేస్తున్నారట అని ఇంకొకడు అంటాడు నిస్సిగ్గుగా దీన్ని తాటికాయంత అక్షరాలతో ఈనాడు పత్రిక సిగ్గులేని ఆంధ్రజ్యోతి పత్రిక ఇంకొక సిగ్గులేని టీవీ 5 మీడియా ఇటువంటి వారంతా బుర్ద జల్లుతారు అబద్ధాలకు రెక్కలు తొడుగుతారు ఇంత అన్యాయంగా బుర్ద జల్లారు ఈరోజు నేను చెప్తా ఉన్నా అక్షరాల 260,000 మంది మన పిల్లలు గ్రామ స్థాయిలో ఈ రోజు సేవలు అందిస్తా ఉన్నారు ఇందులో 60% నా చెల్లెమ్మలే 60% నా చెల్లెమ్మలే ఇందులో మన వాలంటీర్లంతా కూడా చదువుకున్న సంస్కారవంతులే వీరంతా సేవాభావంతో పనిచేస్తున్న అదే గ్రామంలో ఉన్న ఇరుగు పొరుగు పిల్లలే ఇలాంటి వారిని